అంటే యూజువల్గా ఆడిషన్స్లో నవరసాలు చూపిస్తూ ఉంటారు అన్ని ఎమోషన్స్ చూపిస్తూ ఉంటారు సో అలా ఏమైనా ఆడిషన్స్ చేశా ఓకే ఒక్క ఆడిషన్లోనే అన్ని మిక్స్డ్ ఫీలింగ్ చేయాలా మరి ఇప్పుడు చేసేస్తావా ఒకసారి ట్రై చేద్దామా ఏదైనా ఒక నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ని అన్ని అన్ని వేరియేషన్స్ లో హ్యాపీనెస్ ఏదైనా డైలాగ్ నేను చెప్పాలా నీకు అంటే నీకు తెలుసు కదా ఏదైనా ఒక మంచి డైలాగ్ చిన్న డైలాగే సరే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం కష్టపడుతున్నాం కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టి నేను నేను క్వశ్చన్స్ అడుగుతా నన్ను అడుగుతావా సరే అడుగు ఏంటంటే అక్క నువ్వు కేజీఎఫ్ సినిమా చూసావు కదా అక్క దాంట్లో క్వశ్చన్స్ అడుగుతావా అమ్మో ఎలా అనిపించింది అక్క చాలా బాగుంది అసలు గూజ్ బంప్స్ వచ్చా బీజిఎం కానీ యాక్టింగ్ ఎలివేషన్స్ పిల్లలతో సహా అంటే మీ మీ బుడ్డోళ్ళతో సహా పెద్దవాళ్ళ వరకు సూపర్గా చేశారు యాక్టింగ్ వేరే లెవెల్ మరి ప్రశాంత్ నిల్ గారి స్టోరీలు అసలు స్టోరీ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ఇప్పుడు ఏదైనా స్టోరీ మనం చూస్తుంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఇది జరుగుతుంది అసలు కేజీఎఫ్ వన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది నెక్స్ట్ ఏం వస్తుంది నెక్స్ట్ ఏం వస్తుంది అని కేజీఎఫ్ టూ కూడా అంతే నెక్స్ట్ ఏం వస్తుంది నెక్స్ట్ ఏం వస్తుంది అన్నట్టుగానే ఉంది అసలు నువ్వు కేజీఎఫ్ అప్పుడు నువ్వు అలా చూ ఇన్ వెళ్ళావు లేకపోతే నార్మల్గా చూసావా అసలు మొత్తం స్టార్టింగ్ నుంచి అందరు ఇలానే కదా ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ అసలు హీరోయిన్ చనిపోయే సీన్ మాత్రం అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అందులోనూ అప్పుడే అమ్మ కూడా వస్తుంది అన్న డైలాగ్ తర్వాత చనిపోవడం అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు ఏడ్చావు అప్పుడు ఏడుపు అంటే కొద్దిగా బాధ అనేది వేస్తుంది ఎమోషన్ కాబట్టి నాకు కూడా వేసింది ఏడ్చేసావు నువ్వు ఫుల్ కంపల్సరీ అమ్మ వస్తుంది అనగానే అప్పుడు దాకా ఏడు రాలేదు అప్పుడే వచ్చేసింది కజాఖాగా కారిపోయింది నీకు ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించాయి ఫైటింగ్ సీన్స్ చెప్పక్కర్లేదు అసలు సూపర్ అంతేనా ఏంటి ఏంటి అంటే ఇంకా నువ్వు వేరే లెవెల్లో ఇంకా ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అలాగే ఎక్స్పెక్ట్ చేసావు లేకపోతే ఇంకా ఎగ్జాక్ట్గా అంత ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ గారు మనందరికీ అంతేనా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ఉంది అందులో సీరియస్నెస్ కామెడీ టైమింగ్ గారిది ఆ ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడం అదంతా కూడా చాలా బాగుంది అయిపోయిందా నీ ఇంటర్వ్యూ నీకు ఎక్స్పెక్ట్ చేసావు లాస్ట్లో వచ్చిన దానికి ఎస్ ఆ క్లైమాక్స్ అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉండబోతుంది అనుకున్నాం కానీ ఆ డైలాగ్ బాగుంది అందరూ వెళ్ళేటప్పుడు ఏం తీసుకోరు కానీ నేను తీసుకెళ్తున్నాను వెళ్ళేటప్పుడు అనేది కదా అది కాదు ఇంకోటి లాస్ట్ ఎండింగ్ చనిపోతాడు ఆయన ఆయన చనిపోయిన తర్వాత టైటిల్స్ అన్నీ అన్ని పడిపోయిన తర్వాత సాంగ్ సాంగ్ కూడా కాదు సాంగ్ అయిపోయింది ఆ సాంగ్ లాస్ట్లో ఎండింగ్లో ఆయన ఒకటి ఉంటుంది చూసారా ఆయన స్టోరీ అంతా అయిపోయింది నాకు గుర్తు రావట్లేదే ఏంటి అది కేజీఎఫ్ త్రీ కంటిన్యూ చూడలేదు నాకు వచ్చేసినట్టు అందరి రిలీజ్ వాళ్ళు అందరు పెట్టారు అవును నోసేమి మిస్ అవ్వకండి కోసేపు బుజ్జాయ్ అందుకే నేనా సో కేజీఎఫ్ త్రీ మళ్ళీ వస్తుంది షూరా పెట్టారు అవునా అందులో మళ్ళీ యాక్ట్ చేస్తావు అడా నో ప్రశాంత్ నిల్ గారు రాసుకుంటే చేస్తా మరి హీరో చనిపోయాడుగా కదా ఇంకేం ఉంటుంది యష్ గారు ఉంటేనే కేజీఎఫ్ త్రీ ఉంటది నాకు తెలిసి కూడా అనుకుంటావు అది నీల్ గారికి తెలియాలి యశ్ గారికి తెలియాలి సో ఎంతమంది హీరోస్ కి చిన్న హీరోగా యాక్ట్ చేసేవారు చైల్డ్ హుడ్ హీరోగా నా చైతన్య గారికి గుర్తులేదా అక్కడ గుర్తులేదా అన్ని చేస్తూనే ఉంటాం కదా థర్టీ వాటిల్లో అన్ని కొనేసరికి టైం అయిపోయింది